వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, పనుగుంటాకు అమ్మోళ్ళ దగ్గర నుంచి పనుగుంటాకు అంతే అన్నా నేను మునగాకు మళ్ళీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను మా అమ్మంటి దగ్గరికి వెళ్ళేసి మునగాకైతే కోసుకొచ్చాను. ఇట్లా ఆకుతో తాలింపు చేస్తానండి ఈరోజు మా ఇంట్లోకి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మునగాకండి, చిట్టాకు లాగా ఉంది. ఇది పెద్ద ఆకు కదా కృపదా, సన్నగా ఉంది ఆక, బాగుంటుంది ఇదా. ఆకు చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఎక్కడ కానీ పురుగులు పట్టినట్టు మచ్చలు ఏమి లేదు, బాగుంది ఆకు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకైతే ఆకైతే కోసేసిందండి, కాయల మీదకి వెళ్ళింది. పడింది పడింది కృప, వదిలేసా మళ్ళీ. అబ్బా అంతలో కొమ్ముకే కృపా, నిన్ను జాంకాయ కోయమంటున్నా, జాన్ చెట్టుని కాదు. ఫ్రెండ్స్, ఆకైతే కోసేసాము, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మునగాకుతో పాటు చేపలు కూర ఫ్రీ, ఊరగాయ. ఆకైతే వలస్తున్నా. దీంట్లో ఏంటంటే కొంచెం ఒక ఆకు ఇట్లా ముడతబడి ఉంటుంది, మచ్చ ఉంటుంది, అవన్నీ తీసేసుకొని నీట్గా ఆకులు అయితే మొత్తం నీట్గా వలచేస్తాను. నేనే కదండి, నేను మా ఆయన ఇద్దరం కలిసి చేస్తాను, ఎందుకంటే చాలా ఆకు ఉంది, ఒక్కదానే చేయలేను.
అయితే వలచేసాను, ఇప్పుడు ఈ ఆకుని 2 సార్లు నీటిలో కడుగుతాను. జీలకర్ర, తెల్లగడ్డలు, రుచికి సరిపడా కల్లుప్పు, ఎత్తి పెడుతున్నా. ఫ్రెండ్స్ బాండ్లు ఎత్తి కాగింది, నూనె పోస్తున్నా. నూనె ఎత్తి కాగింది, ఆవాలు జీలకర్ర వేస్తున్నా. ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, తెల్లగడ్డలు తెరగా కాగాయి. ముందుగా క్లీన్ గా చేసి పెట్టుకున్న ఆకుని అయితే తిరుగు మొత్తం వేస్తున్నా. పసుపు కొద్దిగా వేస్తున్నా.
లాస్ట్ గా దంచి పెట్టుకునే కారాన్ని అయితే తాలింపులో వేస్తున్నా, రుచికి సరిపడ కారం. ఇందులోనే ఉప్పు అన్నీ ఉన్నాయి, ఏం దక్కదు, ఉప్పు అయితే వేయలేదు, ఇలాగా కలుపుకునేస్తా. రెడీ అయిపోయిందండి, చూడండి బాగా సూపర్గా వచ్చింది. కృప కృప వంటల వారికి ఎరగ తీసేస్తండి. కానీ ఒకటి పొరపాటు, రసం కానీ పప్పుచారు కానీ ఏదైనా ఉంటే బాగుండు, మరి ఉట్టిది తినమంటావు నువ్వు. పెట్టలేదు నిమ్మ చేస్తుంది కృప దగ్గు. ఎందుకు ఇది బాగా పనిచేస్తుంది నిమ్మకి దగ్గుకి. చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ముద్ద ముద్ద అంటే మెతుక్కి మెతుక్ కలిసేది కష్టం తాలింపు కదా. చూడండి ఎలా ఉందో మునగ మునగాకు మునగాకు నాకైతే మాటలు రావట్లేదు గొంతు నస. బాగుంది బాగుందియా, రసం పప్పుచారు లేకపోతే బాగుంటుంది. ఇంకా పుట్టిది తినాలంటే కొంచెం కష్టంగా ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న పప్పుచారు కాబట్టి బాగుంది, చాలా బాగుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.